హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇంకా ఇంటి పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా ఊడవడం, చల్లడం, ఇంకా పాలు పిల్లలకి, ఇంకా టీ ఇవన్నీ అయిపోయాయి. ఇంకా టిఫిన్స్ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా తర్వాత బౌల్ ఉంటాయి కదా, ఇంకా బాసన్లు అనేసి అన్నీ తోమేశాను అనమాట. తోమేసి అన్నీ నీట్గా ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే, ఇంకా నేను చిన్న చిన్న పనులు అయిపోయేసరికి ఇంకా లంచ్ టైం అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం కదా, నేనైతే ఇంకే స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు మీకు ఏంటంటే, నేను స్కూల్ పిల్లల స్కూల్ చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను. వీడియో ఇది వచ్చేసి పిల్లల స్కూల్ అన్నమాట. స్కూల్లోకి ఎంట్రీ అవుతున్నాము. మా పిల్లల స్కూల్ అయితే ఇలా ఉంటుంది. స్కూల్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా పిల్లలు స్కూల్ తర్వాత ట్యూషన్ కూడా ఉంటారు, 1.5 అవర్ అన్నమాట. ఇంకా ఇద్దరిని కూడా ట్యూషన్లో ఉంచుతున్నాను. అలా 1:30 అయిపోయింది. నేను 1:30 కల్లా ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను. సమ్మర్ వచ్చింది కదా, అందుకనే హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంకా ఎవరూ కనిపించట్లేదు అన్నమాట. లేకపోతే స్కూల్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది, పిల్లలతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఇంకా 1:30 అయిపోయింది కాబట్టి 12:30కే ఇంకా అలా మనకు పీరియడ్ అంటే లంచ్ టైం కదా, అందుకని చెప్పేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ట్యూషన్ ఉన్న పిల్లలు మాత్రమే స్కూల్లో ఉన్నారన్నమాట. ఇంకో ఇదైతే ట్యూషన్, పిల్లల క్లాస్ రూమ్. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చూడండి, అన్నకు పాప ఎంత క్యూట్గా కూర్చొని ఉంటుందో. ఇంట్లో ఉంటే మాత్రం చాలా అల్లరి చేస్తుంది, కానీ లోపల చాలా సైలెంట్గా కూర్చొని ఉందన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము పిల్లల్ని తీసుకొని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అనుక పాప అయితే ఇలా ఇంట్లో పనులు చేస్తా అని చెప్పేసి ఇంకా ఆ పని ఈ పని చేసింది. వద్దు అని చెప్పినా కూడా అన్నయ్య బట్టలు ఉంటాయి కదా, స్కూల్ డ్రెస్ అన్నమాట, యూనిఫామ్. ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు అంటే ఇంకా ఊడవడం అనేది చేసింది అనుక పాప. పొద్దున్న కూడా బాటిల్స్లలో ఇలా వాటర్ అయితే పోస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బౌల్ అయితే తోమింది. బాసన్లు ఉంటాయి కదా తిన్నవి, అవి అన్నమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత నాకు స్టిచ్చింగ్కి బ్లౌజెస్ వచ్చాయి. ఇంకా అవి అయితే కుట్టుకుంటూ ఇంకా ఈవినింగ్ వరకు నాకు అలా గడిచిపోయింది. 2 బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేశాను అన్నమాట. ఇంకా నేను మెల్లమెల్లగా కుడతాను, ఎందుకంటే అంత స్పీడ్గా కుట్టాను అన్నమాట. మళ్ళీ ఎక్కువ కూడా స్టిచ్ చేయను, తక్కువగానే చేస్తాను ఖాళీ టైంలో. కాకపోతే ఏంటంటే, బ్లౌజెస్ అనేవి మాత్రం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. రొటీన్ లైఫ్ని నేను ఇలా వీడియో తీసేసి అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.